ప్రపంచ దేశాల్లో అతి క్లిష్టమైన కష్టమైన చాలా కఠినతరమైన నియంత్రణ సంస్థ ఏదన్నా ఉందంటే అమెరికాలో ఉండే ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆహార ఔషధ నియంత్రణ సంస్థ అమెరికాలో చాలా కఠినతరమైన సంస్థ అది ఆ రాష్ట్ర ఆ దేశ అధ్యక్షుడి మాట కూడా వినరు అక్కడుండే సిబ్బంది కానీ శాస్త్రజ్ఞులు కానీ వైద్య నిపుణులు కానీ ఎవరి మాట వినరు వాళ్ళు అమెరికా పౌరుల యొక్క ప్రయోజనాలు కాపాడటానికి ఒత్తిళ్లకు గురి కాకుండా అవినీతికి లొంగకుండా ఏదైనా అమెరికా ఔషధ ఆహార నియంత్రణ సంస్థ ఆమోదం పొందిందంటే ఇక ప్రపంచ దేశాలలో ఏ దేశమైనా గుడ్డిగా మనం ఆమోదించవచ్చు భారతదేశంలో అనేకమైన నియంత్రణ ఉన్నా భారతదేశంలో ఔషధ నియంత్రణ సంస్థ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇన్నున్నా కూడా సాధారణంగా అమెరికాలో ఉండే ఔషధ ఆహార నియంత్రణ సంస్థ ఆమోదం పొందింది అనగానే ఇది కేవలం ఫార్మాలిటీ కింద ఏదో ప్రక్రియ జరగాలి గనక భారతదేశంలోనే పరిశోధన సంస్థలు పరిశీలించి ముద్ర వేస్తాయి కానీ అమెరికా సంస్థ సామాన్యంగా ఎవరి మాటకు లొంగదు అటువంటి ఆహార ఔషధ నియంత్రణ సంస్థ అమెరికాలో ట్రంప్ గారు వారికి ఆదేశాలు ఇచ్చి ఒత్తిడికి గురి చేసి ఏది ఏమైనా ఈ కోవిడ్ టీకా మీరు ఫాస్ట్ ట్రాక్ స్పీడ్గా ఒక ర్యాపిడ్ ట్రాక్ మీద స్పీడ్గా దీనికి ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం ఇవ్వాలని చెప్పి కోరారు వాళ్ళు అవును అంటూనే తల ఊపుతానే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చెప్పినా వాళ్ళ పని వాళ్ళు చేశారు మేము మీరు చెప్పినా ఫాస్ట్ ట్రాక్ ఎక్కిస్తాం ఫాస్ట్ ట్రాక్లో పరిశీలిస్తాం ఫాస్ట్ ట్రాక్లో అధ్యయనం చేస్తాం త్వరితగతిన ఆమోదం ఇవ్వటానికి మా ప్రయత్నం మా వంతు ప్రయత్నం మేము చేస్తాం కానీ మా అమెరికా ఔషధ ఆహార నియంత్రణ సంస్థ యొక్క ప్రతిష్ట మాత్రం దిగదార్చము అమెరికా పౌరుల ఆరోగ్యమే ముఖ్యము ఇంకా కొన్ని నెలలు ఆలస్యమైనా పర్వాలేదు భద్రత సేఫ్టీ అనేది చాలా ముఖ్యము మేము రాజకీయ ఒత్తిళ్లకు లొంగము అవినీతికి మేము లొంగము ఇది స్వచ్ఛముగా ప్రపంచ దేశాలలో ఏకైక వ్యవస్థ సంస్థ ఎవరికీ లొంగకుండా స్వయం ప్రతిపత్తి గల స్వచ్ఛందంగా పనిచేసే పరిశోధన సంస్థ ఏదైనా ఉందంటే అమెరికా ఔషధ ఆహార నియంత్రణ సంస్థ అందుచేత వాళ్ళు ఫైజర్ బయోఎంటెక్ తయారు చేసిన కోవిడ్ టీకాని మోడర్నా తయారు చేసిన కోవిడ్ టీకాని ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా తయారు చేసిన కోవిడ్ టీకాని లోతైన అధ్యయనం చేయడం మొదలుపెట్టారు లోతైన అధ్యయనం చేసి మాకు కావలసినంత సమాచారము లేదు తర్వాత మంది మంద మంది మనుషుల మీద ఈ యొక్క కోవిడ్ టీకాని ఉపయోగించలేదు కనుక మేము దీనికి అనుమతి ఇవ్వము కానీ అత్యవసర వినియోగానికి మాత్రం ఆమోదం తెలుపుతున్నాము ఎమర్జెన్సీ ఉపయోగానికి అత్యవసర వినియోగానికి మాత్రం మేము అనుమతిస్తూ దీనికి శాశ్వత ప్రాతిపదిక మీద ఏ టీకాకు కూడా మేము ఆమోదవ్వము ఫైజర్ బయోఎంటెక్ అయినా మోడర్న్ అయినా లేదా ఆక్స్ఫర్డ్ టీకా కానీ మీరు మేము అడిగిన సమాచారాన్ని ఇవ్వండి ఇంకా మీరు ప్రయోగాలు మూడవ దశ ప్రయోగాలు మరికొంతమంది మనుషుల మీద ప్రయత్నం చేయవలసిన అవసరం ఉందని చెప్పి వాళ్ళు కరాఖండిగా చెప్తూ జరిగింది ఆ వైట్ హౌస్ ప్రధానం అక్కడ ప్రెసిడెంట్ అధ్యక్షుడు ట్రంప్ గారి ఆఫీసు నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా ఎవరు కూడా లొంగకుండా తొనకుండా వెనక్కుండా మేము శాశ్వత ప్రాతిపదిక మీద ఈ దశలో మేము ఏ టీకా కంపెనీకి కూడా అనుమతి ఇవ్వము అయినా మేము తాత్కాలికంగా అత్యవసర వినియోగానికి మీకు అనుమతిస్తున్నాం దాన్ని ఆసరాగా తీసుకుని మీరు కొంతమందికి ఇది వినియోగించండి అంతేగాని మేము రెగ్యులర్ లైసెన్స్ కానీ రెగ్యులర్ అనుమతి కానీ మేము ఇవ్వటానికి ఇంకా కొంత లోతైన అధ్యయనం చేయవలసిన అవసరం ఉందని చెప్పి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఔషధ ఆహార నియంత్రణ సంస్థ వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయటం జరిగింది కనుక అమెరికా ఔషధ ఆహార నియంత్రణ సంస్థ ఆమోదం పొందిన తర్వాత ప్రపంచ దేశాలు ఎక్కువ మంది ఆ టీకాని కొనడానికి ఆసక్తి కనబరుస్తారు అందరూ కూడా బ్రిటన్లో ఏం జరుగుతూ ఉంది అమెరికాలో ఏం జరుగుతూ ఉంది ఆ టీకాలు వేయించుకున్న వాళ్ళకి ఏమైనా అనర్థాలు వస్తున్నాయా ఏమైనా మరణాలు సంభవిస్తున్నాయా అనే అంశాన్ని భారతదేశంలో ఉండే డాక్టర్లు భారతదేశంలో ఉండే శాస్త్రజ్ఞులు ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి అందరూ కూడా ఆసక్తితో వారి యొక్క ఫలితాలను గమనిస్తున్నారు ఇప్పటికే అమెరికా బ్రిటన్లో వినియోగము ప్రారంభమై వారం రోజులు పైగా అయింది ఇప్పటికీ చక్కటి ఫలితాలు ఇస్తున్నాయి ఎటువంటి అనర్థాలు కూడా రాలేదు కనుక ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు అమెరికా బ్రిటన్లో టీకాలు వేసిన తర్వాత అక్కడ స్పందన ఆశాజనకంగా ఉంది భద్రతాపరంగా సేఫ్టీ మానవాళి మనిషి ఆరోగ్యం కోసం మనిషి ఆరోగ్య భద్రతలో ఏ విషయంలో కూడా రాజీ పడకుండా ఈ టీకాలను వినియోగిస్తున్నారు ఏది ఏమైనా మరికొన్ని రోజులు వేచి చూస్తే కానీ అమెరికా ఔషధ ఆహార నియంత్రణ సంస్థ ఆమోద ముద్ర వేయటానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది